ఏ చంద్రు, ఏ నన్ను ఏం చేసినా పర్వాలేదురా చంద్రు, నాతో ఊరికి రారా ప్లీజ్ చంద్రు ప్లీజ్. ఒరే నా మీద కోపం, నా చెల్లె మీద ఎందుకురా, అది నిన్నే తలుచుకుని ఏడుస్తుందిరా, రారా చంద్రు ఊరికి వెళ్దాం ప్లీజ్. చంద్రు నేను చెప్పేది వినరా, నువ్వు లేకుండా నేను ఊరికి వెళ్ళను. చంద్రు ఆగు, నువ్వు లేకుండా ఊరికి తిరిగిరాని అమృతకు చెప్పొచ్చాను, నిన్ను తీసుకుని వెళ్తాను చంద్రు. చంద్రు చంద్రు ఆగురా, చంద్రు నా మాట విను చంద్రు ప్లీజ్ ఆగురా, రే చంద్రు నా మాట వినరా ప్లీజ్ రా, రే నా మాట విను చంద్రు. గట్టిగా పట్టుకో అరవింద్, గట్టిగా పట్టుకో రే చంద్రు, రే చంద్రు బాగరా అరవింద్, చంద్రు వదలొద్దురా చంద్రు, అరవింద్ చంద్రు వదలొద్దు అరవింద్, చంద్రు చంద్రు వదలొద్దు అరవింద్, నా వల్ల కాదురా చంద్రు, నా వల్ల కాదురా చంద్రు, చంద్ర తప్పకుండా వస్తావు నాకు తెలుసా, రావెళ్తాం. చంద్రు గారు వచ్చాడా? అవునన్నా, రైల్లో దిగడం నా కళ్ళారా చూశాను, హీము అతను అరవింద్ ఇంటికి తీసుకెళ్లాడు. 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు రా, ఈ 5 సంవత్సరాల తర్వాత వాడు నా జీవితంలోకి అడ్డుగా వస్తున్నాడు, వాడిని నేను ప్రాణాలతో వదలను. ఎక్కడమ్మా అరవింద్ కొడుకు? నీ పేరేంటమ్మా? చంద్రు. ఏడుస్తున్నా?
అరవింద్ దగ్గరికి వెళ్దాం. రాచంద్ర, పడిన వాడిని శవమనే అనుకున్నాం, కానీ ఆ తర్వాత తెలిసింది వీడింకా ప్రాణాలతో ఉన్నాడని. వీడిని చూపించిన హాస్పిటల్స్ లేవు, ఒక్కని దేవుళ్ళు లేరు, అయినా వీడికి తెలివి రాలేదు. మనలో లేడ్రా, నీ అరవింద్, నీ చంద్రుని. నేను తిరిగి వచ్చేసాను అరవింద్, నన్ను ఒక్కసారి చూడు అరవింద్, చూడు అరవింద్, నీ చంద్రుని ఒక్కసారి చూడు. చూడండి, ఆయన తన చేతుల మీదుగా మీ ఇద్దరిని కలపాలని ఎంతో ఆశపడ్డారు. ఇప్పుడు ఆ చేతుల మీదుగానే మీ ఇద్దరిని కలుపుతున్నారు.